చందిగాడు డేంజర్ ఓవర్ చేస్తుండే. ఏ చందిగాడు రా? అదే మా ఇంటర్న్ గల్లాడు చందిగాడు, గుణబెంగ వెళ్ళాడు. వాడన్ని గప్పలు కొట్టాడే గానీ వాంతో నీకెందుకు? మొన్న ఒకసారి ఎక్స్రోడ్ కూడా పోలీసులకు దొరికింది బైక్ లైసెన్స్ లేకపోతే. అని ఎప్పుడు నన్ను దెబ్బ వాడనిచ్చాడు కాదట. ఎందుకు? ఆయనకి ఎస్ఐలు సీఎలు అందరు జాన్ జిగ్రీలు అట ఫ్రెండ్స్ అట బాగా వంగుతుండు. ఏ వాడు అన్ని గట్లే పొంగుతుడు, మనకి ఏది తెలియదు రా. మన ఊర్లో ఎవడన్నా దేక్తారా? మరి ఎవరు దేక్తాడు కానీ? మరి ఆయన వాడు నీకు చే అమ్మ కిసంటోళ్ళు ఏవంటి ఊళ్ళో ఇచ్చిపోతుంది తెలుసా? అంటే మనకి ఏది తెలియదు రా, గలీజ్ గాడు పెద్దాడు. అసలు మనం పోతేనే పోతే కృషి చేయాలా, కూర్చుండే పెట్టాలి. మనం మస్తు సోపది సార్ తెలుసా? మనం అంటే ఏమనుకుంటున్నావు? అంతేనా? అవు మరి ఎప్పుడు ఏమన్నా పంచాయతీ ఉంటే ఎప్పుడు చూసుకుందాం, సార్తో మాట్లాడదాం. మొత్తం మనది ఆడ కొద్దిగా మమ్మల్ని కూడా చూడన్నా కొద్దిగా, అప్పుడప్పుడు పరిచయం చేయరాదే మాకు కూడా. అరే పరిచయం మీ చిన్న చిన్న కేసులని మనమే డీల్ చేస్తాం, మస్తు పరిగె చేస్తాం, రండి చూసుకుందాం. కానీ నువ్వు చాలా గ్రేట్ అన్న. అరే మొన్న వీడు చెప్పారా భయ్ పోలీసులు పట్టుకురాడ అని ఒక్క ఫోన్ చేస్తే మన ఐపీకు సార్తో మాట్లాడేసి ఐపీకు. నువ్వు ఇంత పెద్ద తోపడి నాకు తెలియదు అన్న. చెప్పు మళ్ళీ ఎప్పుడన్నా పట్టుకుని చెప్పు, నేను మాట్లాడతాం సార్తో. అన్న ఇప్పటి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా నీకు చెప్తామే. అదే చెప్పు, ఫోన్ చేయరు, ఏదన్నా మనం చూసుకుందాం. మొత్తం మనతో ఇది పని అంతా చెప్పాలి రా అన్నకి. ఏదైనా ఫోన్ అయితే చెప్పరా మధు. ఇవ్వ మన అడ్డ దగ్గర ఉన్నారా చందన్ వచ్చి నువ్వు చిన్నదన్న మా మారుతున్నా జల్దిరా మరి. కానీ నువ్వు నిజంగా గ్రేట్ అన్న మధు. కద్దరంగి కండువాల్ బెలూన్ ప్యాంటు, నువ్వు గిట్ట జిల్లా యూత్ ప్రెసిడెంట్ అయితే ఊపితో పోరా. ఏంటిదిరా జిల్లా యూత్ ప్రెసిడెంట్? వాని గురించి తెలుసాడు? వాణి పెద్ద పెద్ద లీడర్తో పరిచయాలు ఉన్నాయి. వాడు కూడా తెలుసా? ఎమ్మెల్యే లెఫ్ట్ హ్యాండ్, ఎంపీ రైట్ హ్యాండ్. వాడు ఫ్యూచర్ లో పెద్ద లీడర్ కాకుంటే నన్ను అడుగు మధుగా. నిజంగా ఐ ప్రూడ్ యురా. అరే ఐ ప్రూడ్ యురా, ఐ ప్రౌడ్ ఆఫ్ యురా. నీ అన్న గదే అన్న, నువ్వంటే ఎస్ఐలు ఎస్పీలతో తిరుగుతావు, నీకంటే ఇంగ్లీష్ వచ్చు. మా గదే ఇంగ్లీష్ వచ్చు, కానీ మధుగా నువ్వు ప్రూవ్. యూత్ పేరు ఏంటంద్రా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాంటేనే వద్దానా? నువ్వు ఎమ్మెల్యే కాదురా, ఎంపీ అయితో మామ. కూర్చో మామ, నువ్వు రాజుగా పిలువంగా పోతున్నావురా. అరే మావ షేన్లు ఉందిరా, నేను తీసుకురావాలరా తొందరగా. దాని నాకు ముచ్చట మాట్లాడిపోతాం. ఏంటిదిరా ఎప్పుడు ఎగిరితేమే నారా నీకు? అరే మీకు తెలియదారా, అది రాకపోతే పండు అడిగితే అమ్మ. అరే తెలుసురా భయ్, ఊళ్ళో నువ్వే మంచిగా పని చేస్తావు, నువ్వే గొప్పకొనివి, నువ్వే ఎప్పుడైనా కరెంటు పొలము బర్లు మేకలు గివేనా? అడ్డ మీద కూర్చోవాలి, కొద్దిగా ముచ్చట పెట్టాలి, ఊళ్ళో ముచ్చటని తెలుసుకోవాలి అప్పుడప్పుడు. అరే మీకు తెలియదారా, నేను పొద్దుగా లేచి పాలు పిండి గడ్డి కోచి మళ్ళా పొలం కడుకోయి గడ్డి తేవాలి, ఆ పొలం ఒడ్లు ఎక్కాలి, అవి ఎక్కాలి, వాళ్ళ కైకిలోనే విలువాలి, అంత ఎంత పని. నీ తెలియదా చెప్పు. ఊళ్ళో ఎవరు పని చేస్తారా? ఊరే తోపురా మరి. మొత్తం బిడ్డ అయిపోయినా ఫోన్ చేస్తే లావాడతా మొత్తం ఘోరంగా అవుతున్నా, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోనే. అరే నీ నాకు గోక్కున్నావు అంటే తయం దొరకది, ఏం మాట్లాడుతున్నావు రాజుగా? నీకు తెలియదా రా నా గురించి? పొద్దుగా లేచిందంటే నాకు బిజీ బాగా రా. నీ గురించి తెలుసుకున్నామా? మొత్తం విలేజ్ మండల్ మొత్తం 5 మా ఫాలోవర్స్ తెలుసా? తెలుసుమా, మొత్తం బిజీ అట కదా, మండల్ మొత్తం నువ్వే చూసుకున్నావాడు కదా. నడుస్తుందే అవ్వా అంజిమా, గ్రేట్ రా. ఫుల్ గ్రేట్ టూ పాయింట్. నాకు అర్జెంట్ పని ఉందిరా, నేను పోవాలా. ఎంఆర్ఓ తోటి పని ఉందిరా నాకు? మీకు ఏం పని లేదురా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోతున్నా. అంజిమాకు సైకిల్ వేసాక రొప్పరా, స్కూటీ రొప్పుతాడే. ఏంది ఏ ఆఫీస్లో ఎవ్వరు దేకర్రా ఆయన. మొన్న ఆఫీస్ పోతే ఏమైంది తెలుసా? ఊడుతుండ్రా నీ అమ్మాయి మరి పెద్ద మన ముందు పెద్ద బాధకాలు కూడా. అది గ్లాసులు అవసరం గుడ్డీ ఉంటున్నాయి అవి. అది కాదురా, ఆడు పైరకులతో జాబ్ వేసుకున్నారా? వాడు సాయికి వెళ్తారా? మొన్న పోతే సాయికి వెళ్తారా చిన్న నవ్వురాలి, ఎవడు అన్న సెపరేట్ చేస్తాడు సాయికి వెళ్తారు. వాడు ఏంద్రా నాకు పూలి ఆట ఇంకా మొన్న చచ్చిపోయారంటే అద్దాలు పెట్టుకొని పోతారు ఎవడనా. అంటే ఏం లేదురా.
వాడికి వార్డ్ మెంబర్ టికెటే ఇవ్వబడియారు, ఇంకెమ్మెల్యే టికెట్ అట. వాడికి ఊళ్ళో ఒకటి షేగాండ్ కూడా ఇయ్యడు అన్న. ఈ వాడు అన్న ప్రెసిడెంట్ అరా, యూత్ జిల్లా, ఇంకా జిల్లా యూత్ ప్రెసిడెంట్. స్టేజ్ ఎక్కడ మాట్లాడాడు, ఆడు ఉత్తర వెళ్ళి ఎక్కరా, ఆడ ఆ పాట అంటాడు, ఈ పాట అంటాడు, ఏ పాట నిలకలు ఉన్నాడు వాని మొక్కడికి కానీ సూట్ అయిందా. వాడు జెండా వందినప్పుడు జెండనే ఎగిరేయరాదు, వాడు ఆట ఆపో ఆడ పోయి నమ్మస్తాడు. వాడు సెకండ్ ఎవడు ఇస్తారో నాకు కదా, నాకు అర్థం కాదు. రుబాబు మళ్ళా అంది పది మంది తిట్టి మధ్య పది మంది తిట్టి నేను మీద కూడా నన్ను కూడా తిట్టారు కదా మీరు. మనం ఒకటి నేను కలుస్తాం మరి చెప్పు, ఏమన్నా మీ సెవెన్ మాట్లాడదాము మస్తు మళ్ళా పడుకుంటే చెప్పు అని ఉండాలని చెప్పి మాట్లాడదాం. ఇంకా మాట్లాడదాం కదా కదా సరే గాని పుట్టిన కొడుకు ఇంత చేతులు కొడతాడు వానికి. ఇంకా ఎస్ఐలు తెలుసు, ఎస్పీలు తెలుసు, సెటిల్మెంట్ తెలుసు, ఇంకా నీ కేసు అయితే చెప్పమంటాడు. ఇంకా మొన్న ఆడు రెండు కేసులు అయినా ఇరుక్కున్నారు, రజ్జైల పడ్డారాడు. మరి చెందు కట్టు కలిసి గారు రాని మాట్లాడుతున్నాడు కాబట్టి ఎస్ఐలు పిసిపోయి అంటారు కానీ అంతే. హలో అవ్వా, నేను ఇప్పుడు రాను, నా సిచ్యువేషన్ మంచిగా లేదు, ఇక్కడ ఎవడు పోతే అని పొల్లు పొల్లు తిడతారు. ఇప్పుడు రాక అంజమావని తిట్టారు, మధు గారిని తిట్టారు, చంద్రమౌళి కూడా తిట్టారు, ఇప్పుడు నన్ను అత్తే నన్ను కూడా తిడతారు. ఈ దండం పెడతా నేను కొంచెం అయినా కత్త ఇలా పంపించేస్తా 5-10 నిమిషాలలో. ఈ దండం పెడతా జల్లి పెట్టే, వాళ్ళు విన్నారు అనుకో నా పని మొత్తం అవుతుంది. దండం పెడతా ప్లీజ్ జల్లి పెట్టి మాట్లాడుకుంటా. సరే నేను కూడా కూర్చుంటా మీతో మాట్లాడుకుంటాము. కూర్చుంటా అని చెప్పిన సరే కూర్చో. అరే రాజు మీ అమ్మ తిందిరా. నేను చెప్పినారా అత్త తిడుతుంది ఇచ్చదు రాజుగా పొలం కాడికి అయినా వారాడుతున్నారా గిడి చూడక నిన్న ఎవరమ్మన్నాడు ఏమో ఎత్తిపోయినట్టు వచ్చినావా ఎత్తిపోయినట్టు సోపత్రులతో తిట్టుకుంటుంటావురా నీ సోపత్రులు కాలిపో నీ సోపత్ర మా అన్న వాళ్ళ మీరా మా పోర సోపత్ర కట్టుకుంటా మా పని అంతా నాశనం చేస్తారు. మీ సోపత్రులు భూమిలో పోను, మీ సోపత్ర గగ్గిదాలుగా నా పోర సోపత్ర నేను పొమ్మని చెప్పిన అప్పుడే నీకు నీ వల్ల మా ఇచ్చలు పోతుంది మస్తు భయపడరు పని చేస్తారా ఇంత బొర్రి వేసుకుని వంగనే రాదు పార పట్టరాదు ఏం చేయరాదు ఏం పని చేస్తా గిట్ట పట్టుకు మూగి గడ్డాని గిట్ట 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 అంటాడు మూడేటికలు అందరి ముందు ఎందుకు తిట్టినావు అడ్డమైన కూసుండు ఆలం తిట్టినా నేను తిట్టలే కొడతాను ఎందుకు కొట్టిన కొట్టలేదంటే కోపం వచ్చింది ఆలం కొడితే ఏమనుకుంటారు అని నిన్నే కొట్టుకున్నా నేను. నువ్వు తప్పు పట్టుకోకు, నువ్వు కోపంగా ఉండకు, పనులు మంచిగా చేసుకుంటూ ఉండాలి, తోడు కూడా ఉండకు, ఇక సోపదులు పట్టకు నేను చెప్తున్నా అంటా. తిని పనికి మన పనికి మనకు సక్కు రాకవు. రైట్ ఓకే ఫ్రెండ్స్, ఇది అన్న వీడియో కాదురా, ఇదే స్క్రిప్ట్ అయినారా? ఈ స్క్రిప్ట్ ఏమో కానీ అన్న ఒక నోటిఫికేషన్ వేయడు, ముందు బెల్ ఐకాన్ వేయడు, ఇంట్రో వేయడు, పేర్లు వేయడు. సో మన ఛానల్ లోగో ఉందారా? కాదురా, మన పేర్లు కాదురా, ఒక పూరగాలను తీసుకొస్తాం యాక్టింగ్ ఏమని వాళ్ళకు థమ్స్ అప్ అన్నది ఆగిపోయారా? ఏ అన్న అన్ని ఇట్లే పని చెప్తా మళ్ళా లాస్ట్ కు థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటారా? ఓకే రైట్ ఓకే సబ్స్క్రైబ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మై విలేజ్ షోని ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. లక్ష మంది సబ్స్క్రైబర్లు మీకు థ్యాంక్స్ చెప్పలేదు. కొంచెం తరగా రైట్. ఓకే ఫ్రెండ్స్, 100,000 సబ్స్క్రైబ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమన్నా చెప్తారా? రియలీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు. మేము అన్న పిచ్చి ప్రయత్నాలు అంటున్నాం, మరి పిచ్చి ప్రయత్నాలే మేము కూడా అనుకుంటున్నాం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎవరు రమ్మన్నాడు